అమృత హరితహారం కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలోని 29వ వార్డులో వార్డు కౌన్సిలర్ బొద్దుల రుక్మిణీ కృష్ణతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ చెట్టు ఎంతో అవసరమని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆక్సిజన్ దొరకడం కష్టమవుతుంది, ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే విస్తారంగా మొక్కలను నాటాలని తెలిపారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం మన ధ్యేయమని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కానీ ఆవరణలో కానీ మొక్కలను నాటాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాలు హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటుతూ హరిత విప్లవం తెచ్చారని చెప్పారు. మొక్కలు నాటడం కాదు, వాటి సంరక్షణ కూడా మన బాధ్యతనే అని పేర్కొన్నారు. వృక్షో రక్షి రక్షిత, మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడదామని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, వార్డు కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, బట్టి లలిత, తెరాస నాయకులు మేడి మధుసూదన్ రావు, బొద్దుల కృష్ణ, ప్రవీణ్ కృష్ణ, ముఖర్ బాబా, కమిటీ అధ్యక్షుడు బల్లాల కిషన్ శ్రీనివాస్, నాగరాజు విజయ్, హరి, అనిల్, కిరణ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా వార్డు నెంబర్ 29లో మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో అటవీ సంపదను సంరక్షించాలని మంచి సంకల్పంతో ఈనాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని గత 7 సంవత్సరాలుగా మరి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మనిషికి కావాల్సింది ఆక్సిజన్. మన ఆక్సిజన్ పెరగాలంటే వీరువిరిగా మన మొక్కలు నాటాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మనం చూస్తా ఉన్నాం, అటవీ సంపద తరిగిపోయినప్పుడు వర్షాలు తగ్గిపోయినాయి, మనం కరువు కొరల్లో చిక్కున్నాం. మరి ఈనాడు తిరిగి అటవీ సంపద, వృక్ష సంపద పెరుగుతా ఉంది. దాని ద్వారా మరి ప్రకృతి మనకు వర్షాలు ఇస్తా ఉంది. గత 2-3 సంవత్సరాలు చూసినట్టయితే మన వర్షాలు బాగా పడతా ఉన్నాయి. తరిగిపోయినటువంటి అటవీ సంపద తిరిగి వృద్ధి చెందటం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి అటవీ సంపదను తరుకుపోతున్నా, అక్రమంగా కొట్టుకుపోతున్నా పట్టించుకునే పరిస్థితి, ఇప్పుడు అంతా కూడా మరి తిరిగి అటవీ ప్రాంతంగా అభివృద్ధి చెందుతా ఉంది. మరి ఈనాడు మేమంతా కూడా మా కౌన్సిల్ సభ్యులు మేమందరం కూడా అకూట దీక్షతో పనిచేస్తా ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అన్ని వార్డులలో కూడా నిర్వహిస్తా ఉన్నాం. దయచేసి ఈ సందర్భంగా మెదక్ పట్టణ ప్రజలు మా కౌన్సిల్ తరఫున, మా కౌన్సిలర్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి 6 చెట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఆ 6 చెట్లు ఇంటికి విరివిరిగా నాటండి, ఇంటి ముందు పచ్చదాన్ని పెంచుకోండి. ఇంటి ముందే కాదు, మరి మీ పరిసర ప్రాంతాల్లో కూడా మరి మొక్కలు నాటే కార్యక్రమాలు మీరు భాగస్వాములు కావాలి. ఇది ఒక పెద్ద యజ్ఞం, మహాయజ్ఞం. ఇది ఏ ఒక్క మున్సిపల్ చైర్మన్ తోనో, ఏ ఒక్క కౌన్సిలర్ తోనో సాధ్యం కాదు. ఇది అందరం భాగస్వాములు అయితే తప్ప మరి ఈ కార్యక్రమం విజయవంతం కాదు. ఈనాడు ప్రజలను కోరుతా ఉన్నాం, ఔషధ మొక్కలు పెంచండి, తులసి పెంచండి, కృష్ణ తులసి పెంచండి, శ్రీ తులసి పెంచండి, ఇంట్లో వేప చెట్టు పెంచండి, పూల మొక్కలు పెంచండి.